జాతీయ గ్రామీణ ఉపాధి పని కార్మికులకు లేకుండా చేయాలని కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడం మండల పరిధిలో సోంపల్లి గ్రామంలో వ్యాకస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సంఘార్ధనలో సందర్శించడానికి వచ్చాము. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులపైన పెద్ద ఎత్తున భారం పెంచుతూ దాడి చేస్తుంది. దాని తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘం అట్లనే ఉపాధి కార్మికులు మొత్తం కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకని 6 గంటలది 7 గంటల పని పెంచిండు, అట్లానే 11 గంటలకు పుట్టు వంట గ్రూప్ టూ, అట్లానే 2 గంటలకు ఒక పుట్టు వంట గ్రూప్ టూ. ఎర్రటి ఎండలో మహిళలు అట్లానే వృద్ధులు అనేక మంది పొట్ట తిప్పల కోసం ఈ ప్రాంతంలో పని చేసుకొని బతకడానికి వచ్చే వాళ్ళకందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ వల్ల కార్మికులందరూ కూడా పని కోల్పోయే పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఏమంటున్నాం అంటే మనిషికి 200 రోజుల పని ఉపాధి పని కల్పించాలి. అట్లానే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో 600 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పని కనుక ఎండలో కనుక ఎరటి ఎండలో కనుక పెట్టేటట్టు ఉంటే మేము ఎట్టి పరిస్థితి ఒప్పుకోం. ఎమ్మెల్యే ఆఫీస్ కానీ ఎత్తున ముట్టలు వేసి మా యొక్క హక్కు సాధించుకునే దాకా మేము పోరాటం చేయడానికి కూడా వెనకారు అని కూడా సందర్భం చెప్తూ ముగిస్తున్నాం. అన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ గ్రామంలో మాధం లింగయ్య గొర్రెల మందపై రాత్రి వేళ కుక్కల దాడి చేయడంతో 24 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వీటిని ఏమన్నా గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఊళ్ళో సర్పంచ్ అయినా కానీ ఎంత నష్టమైంది? 2-3 లక్షల గొర్రెల దాకా నష్టమైంది. ఊళ్ళో సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఎంపీ అయినా ఈ ఉన్న కుక్కలని సంపాలనని కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు వీటి మీద ఏమీ లేదు, ఉపాధి కలగాలని మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యం కూడా బాగాలేదు. నేను పిల్లలు తీవే కాస్తున్నాను. ఒకటే కిడ్నీ లేకుండా ఆప్షన్ కూడా చేశారు. నాకు ఆదుకునే దిక్కు వెళ్ళాలంటే గవర్నమెంట్ ఆదుకోవాలని మనసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం సిరోల్ గ్రామంలో ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో కల్తీ ఆహారం తిని నిన్న అస్వస్థకు గురై మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో చేరిన విద్యార్థులను రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ప్రకటించిన సందర్భంగా ఆలేరు పట్టణంలోని ఇండోర్ స్టేడియం తాత్కాలిక కోచింగ్ సెంటర్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సూచించారు. ఇట్లా
రాజన్న సీసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరుగుతున్న హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ఆయా గ్రామాల్లో డిఎండిహెచ్ఓ సుమన్ మోహన్ రావు సందర్శించారు. మార్చి 5వ తారీఖున ప్రారంభించబడింది ప్రోగ్రాం. ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలోని దాదాపు 422,182 మంది ఏదైతే అబౌవ్ 18 ఇయర్స్ ఉన్నారో అందరిది కూడా హెల్త్ డీటెయిల్స్ కూడా మనం యాప్లో అంటే ఈ హెల్త్ ప్రొఫైల్ ఆరోగ్య తెలంగాణ అనే యాప్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అందులో పొందుపరచడం వారి ప్రజెంట్ హెల్త్ స్టేటస్, పాస్ట్ హెల్త్ స్టేటస్, వారి హైట్, వెయిట్ మరియు వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కూడా చూసి వాళ్ళు దాదాపు 30 రకాల పరీక్షలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ డేటాను కూడా యాప్లో పొందుపరచడం జరుగుతుంది. మంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా తప్పదు ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి ఆ సిచ్యువేషన్లో ఈ హెల్త్ కార్డ్ డిజిటల్ హెల్త్ కార్డు ఆ మనిషి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా సహాయం లేని పరిస్థితుల్లో కూడా యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఆ కార్డ్ ద్వారా ఈ వ్యక్తి యొక్క ఆరోగ్య డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇమీడియట్లీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి తద్వారా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడము ఎందుకంటే బ్లడ్ గ్రూపింగ్ అరెస్ట్ టైప్ కూడా చేస్తున్నాం మనం. ఎందుకంటే బ్లడ్ ఎమర్జెన్సీలు ఇవ్వాలన్నా కానీ సపోజ్ పేషెంట్కి మత్తి ఇవ్వాలన్నా ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా షుగర్ ఉందా బీపీ ఉందా అని పరీక్ష చేసి అంత టైం ఉండలేని పరిస్థితి కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ సిచ్యువేషన్స్ కూడా తట్టుకోవడానికి ఎదుర్కోవడానికి ఆల్రెడీ డేటా మనకు ఖచ్చితంగా ముందే అవైలబుల్ ఉంటుంది కాబట్టి మెడికల్ స్టేటస్ ఏదైతే ఆరోగ్యపరంగా ఉన్న కండిషన్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలు కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రం అంతటా కూడా ఇది చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. మనం డైలీ టార్గెట్ ఏంటంటే 40 మందికి మనం ఖచ్చితంగా చేయాలి మార్నింగ్ 8 to 12. ఎందుకంటే శాంపిల్ కలెక్షన్ కూడా మనకు బఫర్ టైం ఉంటుంది అంటే 4 అవర్స్ లోపలనే మన కప్పుకి చేరాలి కాబట్టి ఆ 4 అవర్స్ పీరియడ్లే మనం శాంపిల్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. మనం ఇనిషియల్గా 50 టీమ్స్తో స్టార్ట్ చేయడం జరిగింది 5th రోజు. రేపటి నుంచి మనం 100 టీమ్స్తో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ కూడా ర్యాంప్అప్ చేయడం జరుగుతుంది. దాదాపు మ్యాక్సిమం 234 టీమ్స్ ప్లాన్ చేయడం జరిగింది. టార్గెట్ ఏంటంటే 60 రోజులు కంప్లీట్ చేయాలి ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను కోరుకున్నది ఒకటి ప్రజలందరూ కూడా సహకరించి మా టీమ్స్తోని మీ యొక్క డీటెయిల్స్ను కూడా ఖచ్చితంగా యాప్లో పొందుపరిచే విధంగా సహకరించి బ్లడ్ శాంపిల్ తీయడంలో కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గల ఇందిరమ్మ కాలనీలో కబ్జాదారుల ఆగడాలు రోజు రోజుకి మితిమరిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు ఆరోపించారు. ముస్తాబాద్ ప్రజలు ఏమనుకున్నారు గ్రామ ప్రజలు పైసలు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు కదా మరి సిబ్బంది తీసుకుంటారు ఆఫీసర్ తీసుకుంటారు తెలియదు మనకు అప్పుడు ఇదని కవర్ చేయాలి రవి అంత సిబ్బంది ఇప్పుడు ఇక్కడనే ఉండరు అందరూ
అదే ఉంది బాబు ఎస్సీ ఓలు ఎవరు మా ఇవ్వలేదు మనోళ్ళి ఇలా చిన్న వాళ్ళకు గవర్నర్ సిబ్బంది ఇంత అభిమానం అయ్యా ఎవరు అడగాలి ఎవరు చేయాలి అంతే మరి ఏముంది వాళ్ళు పైసలు ఇస్తే అయిపోయాయి 20,000 30,000 ఇస్తే అయిపోయాయి కంప్లీట్ చేసుకోరు ఊరుని కూరనికి ఇచ్చులేదు కానీ పొర ఎవరికి ఇవ్వాలి తీర బాగుంటుంది తొలగించి స్థానికంగా ఉన్న ముస్తాబాద్ ప్రజలు గ్రామస్తులు ఎవరైతే గత 15 నుంచి కానీ వాళ్ళకి ఎవరికైతే పూర్ణ ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి వెంటనే మీ సర్వే చేసి ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ప్లాట్ ఉందో వాళ్ళకు కేటాయిస్తే బాగుంటుంది వాళ్ళకు ఒక న్యాయం చేసినా అయితే మనం ఏమున్నా మనసార్థాల గురించే రాజకీయ లబ్ధి గురించే మాట్లాడుతున్నాం కానీ అసలైన లబ్ధిదారులకు అయితే లబ్ధి పొందలేదు ఇలా డబుల్ బెడ్రూమ్ చూసుకుంటే కూడా ఎవరైతే ఉన్న వాళ్ళకే ఇచ్చారు మళ్ళా దానిలో కూడా నాలోకలకి ఇచ్చారు ప్రజాప్రతినిధి అని గొప్పగా చెప్పుకునే ప్రజాప్రతినిధి లబ్ధి పొందడంలో దానిలో 100% చెప్తున్నా దానిలో అదేవిధంగా ఏదో అమ్ముడు పోయినాయి అనే పుకార వస్తున్నది మనం అంతే కన్ఫామ్గా చెప్తున్నా అమ్ముడు పోయినాయి అనే ఒక పుకార కూడా వస్తుంది దాన్ని కూడా వెలుగులోకి తీసి ఆధారాలతో సహా బయట పెడతాము ఇలా డబుల్ బెడ్రూమ్ అనేది ముస్తాబాద్లో అసలైన లబ్ధిదారులకు అయితే ల్యాండ్ జరగలేదు ఎందుకంటే ఎస్సీ కాలనీలో కూడా పాపం చాలామంది సోదరులు బాధపడుతున్నారు చూడు మాకు ఏం లేదు అదేవిధంగా ఎస్సీ కాలనీలో మీసా ఆమె పేరేమో 90% రోడ్ వెడరింగ్లో ఇల్లు పోయింది ఆమెకు ఇయ్యలేరు ఫస్ట్ లిస్టులో వచ్చింది సెకండ్ లిస్టులో వచ్చింది అన్నీ వచ్చినాయి దీనిలో ఏమున్నా తూతు మంత్రంగా ఫైర్ హోల్ చేసి ఎవరైతే వాళ్ళ బలము ఆ అంగబలంతో పదవి ఉన్న వాళ్ళకే లబ్ధి పొందిరు ఏదో కొంతమంది ప్రజాప్రతినిధులు అని గొప్పగా చెప్పుకునే నాయకులకు ఇలా వచ్చినాయట అయ్యా మీరు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకంటే ప్రజలకు న్యాయం చేస్తారని ఎన్నుకోరు మీ స్వార్థానికి మీరు లాభపడడానికి ఓట్లు వేయాలి మీరు మీరు అయ్యో మాకు ఏదో ఓరుగా పెడతారు అని ఎన్నుకురు కానీ ఇట్లా మీరే లాభపడతారంటే ప్రజలు కూడా మీకు ఓట్లు వేయకపోదురు మేము కోరేది ఒకటే ప్రజలను కూడా ఎవరైతే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తారో వాళ్ళకు సపోర్ట్గా ఉండండి వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వస్తారు మీకు కాకమ్మ కథలు చెప్పడానికి అబ్బా అక్క అయ్యా అనుకుంటా ఏదైనా గత 13-16 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ కాలనీ అనేది పేరున్నది కాబట్టి దీనిలో ఒక 100-150 ఇండ్లు కబ్జాకు గురైనవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు గ్రామ పంచాయతీ దాంతోపాటు పాలకవర్గం వచ్చి సర్వే చేయండి ఎవరి పేరు ఉన్నాయి ఏం కథ లేని వాళ్ళని తీసేయండి మీకు అంత ఇబ్బంది కలిగితే అట్లే పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుని రండి మీకు అంతే ఉన్న ఇబ్బంది జరిగితే అప్పుడు తెలుస్తుంది దొంగ నాయకుడు ఎవడు మంచి నాయకుడు ఎవడు అలాగే పైసలు తీసుకున్న నాయకుడు ఎవడో బండారం బయటపడుతుంది దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మండల అధ్యక్షుడు మున్నా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి గారు 7,651 మంది పిల్లొచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అందరినీ 2 సంవత్సరాల తదుపరి ఈరోజు మళ్ళీ తిరిగి తీసుకుంటానని ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లొచ్చిన తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి కాంట్రాక్టు ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి మరి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా సమానంగా చూసి మమ్మల్ని గుర్తించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మా తెలంగాణ ఫిల్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం 2 సంవత్సరాల క్రితం 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె కారణంగా తీసేసిన సందర్భంగా వాళ్ళు వీధిలో పాలైనారు అని తెలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి సాధన సభలో మళ్ళీ వాళ్ళు నా వాళ్ళే నా పిల్లలే అని చెప్పి పెద్ద మనసుతోటి మమ్మల్ని అందరినీ ఆదరించి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పి చెప్పినందుకు కేసీఆర్ గారికి మేమందరం తెలంగాణ యావత్ తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ శుభ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చనిపోయినటువంటి మా మిత్రులు 76 మంది మిత్రులు చనిపోయారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద వారి కుటుంబాలలో కూడా ఒకరిని ఉద్యోగంలోకి తీసుకొని వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ శుభ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం తమ
బస్ డిపోను కాపాడాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద శివసేన పార్టీ నేతలు నిరసన తెలిపారు. బస్ డిపోను కాపాడాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. గత 10 రోజుల నుండి ఇప్పటి వరకు దాదాపు 3-4 బస్సులు తరలించడం జరిగింది. లాభాలు లేవు, ఈ డిపోకు నష్టాలు అని చెప్పేసి సాకుతో ఉస్నాబాద్ డిపోను ఎత్తివేయడం కోసం ప్రయత్నాలు జరగడం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు వెంటనే ఆపేయాలని చెప్పేసి శివసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 15 సంవత్సరాల క్రితం నష్ట పేర తో డిపో ఎత్తివేస్తే ప్రజా ఉద్యమాల ద్వారా ఈ డిపోను సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఉస్నాబాద్ డిపోను ఎత్తివేస్తే ప్రజలు తప్పకుండా పోరాటానికి వస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఉస్నాబాద్ డిపోను ఏర్పాటు చేస్తే ఉన్న డిపోను ఎత్తివేయడం ఎంతవరకు సమస్య అడుగుతున్నాం. ప్రతి గ్రామ గ్రామాల బస్సులు తిరగడం జరుగుతుంది. ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. లాభాలు ఎందుకోసం అని అడుగుతున్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ 3-4 బస్సులు అయినా కూడా నోరు విప్పకుండా ఉండడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే బస్ డిపోపై సమీక్ష జరిపించి ఈ ఉస్నాబాద్ డిపో రక్షించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అంచలంచరుగా సంఖ్య తగ్గించుకుంటూ బస్సు ఎత్తివేస్తే మళ్ళీ పోరాటం తప్పని చెప్పేసి శివసేన పార్టీ హెచ్చరిస్తుంది. వెంటనే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఈ ఉస్నాబాద్ బస్సు డిపోను కాపాడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఒకవేళ కనుక బస్సు డిపో కనుక పోతే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు తప్పకుండా బస్సు డిపోను కాపాడడం కోసం ముందుకొస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా తిరిగిన పంపించిన బస్సులను కూడా వెంటనే వెనక్కి రప్పించి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజున ప్రతి పల్లె పల్లెకు బస్సులు నడుపుతామని చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు బస్ డిపోను ఎత్తివేస్తే ఇంతవరకు సమస్యలు నడుపుతున్నాం. వెంటనే బస్ డిపోను ఉంచాలి. అదేవిధంగా చరిత్ర గల బస్ డిపోను ఇప్పటికే ఉస్నాబాద్ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో ఉంటే కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ ను సిద్దిపేట జిల్లాలో బలవంతం కలిపినారు. ఇక్కడున్న బస్ డిపోను కూడా సిద్దిపేటకు అందకొండకు తరలిస్తే చూస్తూ ఊరుకునదు. ఈ ప్రాంత ప్రజల గుండెకాయ బస్ డిపోను. బస్ డిపోను ఎట్టికొచ్చిన వదులుకోం, బస్ డిపోను ఎట్టికొచ్చిన వదులుకోం. ఆ విధంగా బస్ డిపోను రక్షించుకోసం ఈ ప్రాంత ప్రజలు ముందుంటారని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ధన్యవాదాలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లు పాలాభిషేకం చేశారు. సతీష్ బాబు గారు నాయకత్వం. ఏదైనా
రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేసుకుంటూ మా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో జరిగిన అవకతవకలకు ఏదో రకంగా ఇవాళ ఈరోజు ఇబ్బంది పడి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి గౌరవ హరీశ్రావు మంత్రి గారికి మేము ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు మేము మళ్ళీ పనిలో తీసుకొచ్చి ఈపీఎస్ పనులన్నీ బాగా వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా మా ఫీల్డ్ అసిస్టెంట్ అంతా ఈరోజు గౌరవంగా చెప్తాను. తప్పకుండా ఈ పనిని ఇంకా ముందు తీసుకోవచ్చు. మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి మంచి పని చేస్తామని ఆలోచనతో ఉంటారు కాబట్టి వారందరూ ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 5 లక్షల రూపాయలు వచ్చాయని గ్రామ సర్పంచ్ పుష్ప బాగులు అన్నారు. రోడ్ల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. రాజు నువ్వు కొట్టు, నేను తీస్తా, అదేదో చెప్పు. మీరు కొట్టు మిడిదెట్టి మండలం ధర్మారంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 5 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. సీసీ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను.